గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. అధికారంలో ఉన్నప్పుడు ఏ పార్టీ అయినా వెలిగిపోయినట్టుగా కనిపిస్తుంటుంది. కానీ దాని అసలు పసంతా కూడా పార్టీ చేతి నుంచి అధికారం చేజారినప్పుడే. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు తెలంగాణలో తిరుగులేని రాజకీయ పార్టీగా వెలిగిపోయిన బీఆర్ఎస్ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా మరిన్ని ఎదురుదెబ్బలు తెరమీదకు రానున్నట్టుగా చెబుతున్నారు. ముంచుకొస్తున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ గెలుపుపై పలు సందేహాలు వ్యక్తమవుతున్న వేళ గులాబీ ఎంపీలు పలువురు బీజేపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం మొదలైంది. ఈ వాదనకు బలం చేకూరే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నాగర్ కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ రాములు కమలంగుటికి చేరుకునేందుకు లైన్ క్లియర్ అయిందని చెబుతున్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో ఆయనకు పార్టీ టికెట్ పక్కా అన్న హామీతో ఆయన బీజేపీలో చేరుతున్నట్టుగా చెబుతున్నారు. ఒకట్రెండు రోజుల్లో ఈ చేరిక ఉంటుందని చెబుతున్నారు. ఈ వాదనకు బలం చేకూరేలా ఇటీవల అచ్చంపేటలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశానికి రాములు గైర్హాజరయ్యారు. రాములు బాటలోనే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఒక ఎంపీ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు చెబుతున్నారు. ఆయనతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన సిట్టింగ్ ఎంపీ కూడా బీజేపీ వైపు చూపులు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. నిజానికి సదరు ఎంపీ గతంలో బీజేపీలో చేరేందుకు ఉత్సాహాన్ని ప్రదర్శించినా తర్వాత కాస్త స్పీడ్ తగ్గించారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన చేరిక అంశం మళ్లీ తెరమీదకు వచ్చింది. బీఆర్ఎస్కు చెందిన ఎంపీలు వచ్చే ఎన్నికల్లో టికెట్ హామీ ఖచ్చితంగా ఇస్తే బీజేపీలో చేరేందుకు అభ్యంతరం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మోడీ సర్కార్ అధికారంలోకి రావటం ఖాయమన్న సంకేతాలు స్పష్టంగా కనిపించటం, ప్రస్తుతం విపక్షంలో ఉన్న బీఆర్ఎస్ నుంచి ఎన్నిక కావటం కష్టంగా మారుతున్న నేపథ్యంలో బీజేపీలోకి చేరటం ద్వారా మరోసారి గెలుపుబాటలో పయనించే వీలుందన్న నమ్మకాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలన్నీ చూస్తే గులాబీ కారుకు వరుస ఎదురుదెబ్బలకు రంగం సిద్ధమైన సంకేతాలు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.